సీరియల్లో ఒకళ్ళకిద్దరు ముగ్గురు, సినిమాల్లో ఓ నలుగురితో ఫ్రెండ్షిప్లు, ఇష్టరీతిన ఎంజాయ్ చేయడాలు, ఇవన్నీ ఆన్ స్క్రీన్ బాగుంటుంది అది చూసి సంబరపడిపోతున్న వాళ్ళు ఉన్నారు, దాని గురించి చర్చించుకుంటూ ఉండేవాళ్ళు ఉన్నారు. కానీ నిజ జీవితంలో చట్టం అనేది ఒకటి ఉంటుంది, ఆ చట్టానికి చుట్టం కాకుండా ఉండాలంటే బాధ్యతగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అదే గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. ఎందుకంటే ఇప్పుడు సెలబ్రిటీలే, జానీ మాస్టర్ మెగాస్టార్ దగ్గర నుంచి అమితాబ్ బచ్చన్ దాకా అనేక మంది దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళగలిగినటువంటి చనువు ఉన్నటువంటి, కానీ తను స్వార్థం కోసం ఒక ఆడపిల్ల మైనర్గా ఉన్నప్పటి నుంచినే వెంటపడి తనకి అవకాశాలు అన్నటువంటి పేరుతో వినియోగించుకున్నాడు ఒక ఆస్పెక్ట్, అత్యాచారం చేశాడు మరొక ఆస్పెక్ట్. అత్యాచారం అనేది కేసు, వినియోగించుకున్నాడు అనేటువంటి లైంగిక సంబంధం. ఆ మధ్యన లావణ్య, రాజ్ తరుణ్, ఇప్పుడు హర్షసాయి ఇంకొక అమ్మాయి, వీటిట్లలో కావాల్సినటువంటిది ఏంటంటే సినిమా ఇండస్ట్రీ అంటే ఆడవాళ్ళు అనేవాళ్ళు, అంటే అనడానికి అసహ్యంగా ఉన్న పదమైన పడుకోవడానికి వస్తారు అనేటటువంటి ఒక నానుడిని ప్రొజెక్ట్ చేసే విధంగా అభిమానులు మాట్లాడడం అసహ్యం. నీ చెల్లో, నీ తల్లో, నీ అక్కో, నీ వాళ్ళో, నీ బంధువులో అట్లాగా సినిమాల్లో ఛాన్స్ కోసం వెళ్తానంటే ఒప్పుకుంటావు నువ్వు? లేదా నీ వాళ్ళు ఉంటే ఒప్పుకుంటావు నువ్వు? అందరూ అట్లాగే ఉంటారని అంటామా మనం? కాబట్టి అదేదో తప్పేం లేదు, అది మామూలే అంటే ఇక అంతకంటే నీచం మరొకటి లేదు. ఎదుటి వాళ్ళ అవకాశాలని, ఆడవాళ్ళకి ఎదగాలన్న అవకాశాన్ని స్వార్థం కోసం వాడుకుంటాం అన్నది నేరమే కాదు, పాపం. ఆ పాపం ఎప్పటికన్నా ఉపశమించుగాక అని చెప్పుకున్నాం. ఇలాంటి వాటి ద్వారా భగవంతుడు ధర్మంగా అట్లాంటిది జరగకుండా భవిష్యత్తులో ఆపాడు అనుకున్నాం. అంతే తప్పించి దీన్ని రొటీన్ అని సమర్థించద్దు. వాళ్ళకి ఇష్టపడి వెళ్తున్నారు అంటే ఎందుకు ఇష్టపడి వెళ్తారు? ఎవరైనా 10 మంది దగ్గరికి ఇష్టపడి వెళ్తారా? తనకి సంబంధం లేనటువంటి వ్యక్తి దగ్గరికి ఇష్టపడి వెళ్తారా? ఛాన్సెస్ కోసం అలా వెళ్తే కానీ ఛాన్సెస్ ఇవ్వట్లేదంటే అవతల తప్పు ఉన్నట్టే కదా. సరే, దాంట్లో రాజకీయ స్వార్థాలు ఉన్నాయా? ఇవి ఇక చర్చ ఎవరిదో అని వాళ్ళు వెళ్ళచ్చు. ఒక్కటి, ఆడవాళ్ళ యొక్క ఎదుగుదల కోసం ఆన్ స్క్రీన్ ఎదుగుదలని వినియోగించుకోవడం లేదా ఆర్థిక పరమైనటువంటి అవసరాలకు వాడుకోవడం అన్నటువంటి, ఆడవాళ్ళని మగవాళ్ళు చేసినా తప్పే, మగవాళ్ళని ఆడవాళ్ళు చేసినా తప్పే. ఇందులో కొన్ని ఉదంతాలు మగవాళ్ళని చీట్ చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళ అభిమానులు, రాజ్ తరుణ్ అభిమానం, హర్షసాయి అభిమానులు, జానీ మాస్టర్ అభిమానులు, వాళ్ళు ఏమంటారు? ఆడవాళ్ళు ఎంతకాలం వాళ్ళని వాడేసుకుని ఇప్పుడు వచ్చేటప్పటికి కేసులు పెడుతున్నారు, అది అత్యాచారం కేసులు పెడుతున్నారు, ఇంతకంటే దారుణం ఉంటుంది. ఎస్, అది కనుక వాళ్ళు వాళ్ళ స్వార్థానికి కనుక వీళ్ళని వాడుకుని ఇప్పుడు అత్యాచారం కేసులు పెడుతుంటే అది ఖచ్చితంగా అనైతికమే. ఏది నిజమన్నటువంటిది పెరుమాళ్ళకి ఎరుక. కాకపోతే ఈలోపు చర్చలు మాత్రం అభిమానుల చుట్టూ తిరుగుతున్నది, కానీ లైంగిక వాంఛలు తీర్చుకోవడానికి సినీ రంగం ఒక వేదిక అవుతోంది, సెలబ్రిటీ రంగం ఒక వేదిక అవుతోంది అన్నటువంటి ఆస్పెక్ట్లో చర్చ జరగకపోవడమే ఇబ్బందికరం.